రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల 11 మంది కరోనా రోగులు ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావటం, ఆలోగా ఆసుపత్రిలో ప్రాణవాయు అయిపోవటం, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా ఆసుపత్రిలో కలకలం రేగడం, అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. రుయా మరణాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం చేతులెత్తేసినా, వ్యాక్సిన్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నా కూడా పల్లెత్తు మాట అనని చంద్రబాబు రుయా ఘటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి రుయా ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేసిన టీడీపీ ఈ వ్యవహారాన్ని మరింత పెద్దది చేయాలని చూస్తోంది. అయితే 2020 ఆగస్టు 9 దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ విజృంభిస్తున్న వేళ విజయవాడలోని రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హోటల్లో నడుస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 మంది మృతి చెందగా చాలామంది గాయాల పాలయ్యారు, అస్వస్థతకు లోనయ్యారు. అసలు విషయం విచారిస్తే సదరు హోటల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, ఫైర్ సేఫ్టీ లేదని తేలింది. అలాంటి హోటల్ని లీజుకు తీసుకుని రమేష్ ఆసుపత్రి నిర్వాహకులు కరోనా వ్యాపారం చేశారు. కాసుల కక్కుర్తితో 10 మందిని బలి తీసుకున్నారు. లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలు పణంగా పెట్టారు. అయితే ఆనాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు మూగనోము పాటించారు. రమేష్ ఆసుపత్రి నిర్వాహకులకు మద్దతుగా మాట్లాడారు. దుర్ఘటన తర్వాత డాక్టర్ రమేష్ పోలీసులకు చిక్కకుండా పారిపోయినా ఆయనకు సపోర్ట్ చేశారు చంద్రబాబు. డాక్టర్ రమేష్ని అరెస్టు చేయటం సరికాదంటూ పచ్చ మీడియా ద్వారా కథనాలు వండివార్చారు. అప్పట్లో రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి మద్దతుగా చంద్రబాబు నడిపిన వ్యవహారాన్ని జనాలు చేదరించుకున్నారు. డబ్బు కక్కుర్తితో 10 మంది చావుకు కారణమైన రమేష్ ఆసుపత్రి నిర్వాహకులది తప్పేమీ లేదని చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు రుయా ఘటనపై మాట్లాడే హక్కుందా? అప్పుడు నిజ నిర్ధారణ కమిటీ వేయని చంద్రబాబు ఇప్పుడు హడావిడి చేయడాన్ని ఎలా చూడాలి? అప్పుడు లేవని వామపక్షాల గొంతులు ఇప్పుడెందుకు లేస్తున్నాయి? జనసేన, బీజేపీ అప్పుడెందుకు నోరు మూసుకున్నాయి? ఇప్పుడెందుకు వంత పాడుతున్నాయి? అప్పుడు కార్పొరేట్ ఆసుపత్రి తప్పు వాళ్ళందరికీ చిన్నదిలా కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రిలో జరిగిన దుర్ఘటన అందరికీ అతిపెద్ద నేరంగా కనిపిస్తోంది. అప్పుడు యాజమాన్యాన్ని వెనకేసుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంత పక్షపాత వైఖరి, ఇంత రాజకీయ దిగజారుడుతనం చంద్రబాబులో తప్ప ఇంకెవ్వరిలో కనిపించదేమో. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.